కమాన్ టు కేబుల్ బ్రిడ్జ్ రోడ్ చౌరస్తా ఇది హౌసింగ్ బోర్డ్ టచ్ అవుతుంది కి క్యాస్టర్ పెన్షన్ వెళ్తుంది. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కమాన్ టు మన బైపాస్ రోడ్కి వచ్చాను. ఈ రోడ్ లో మనకి కేబుల్ బ్రిడ్జ్ వర్క్ నడుస్తుంది. సో ఆల్మోస్ట్ అది కంప్లీట్ అయిపోయిందండి కేబుల్ బ్రిడ్జ్. సో మనకేంటంటే దసరా వరకు ఓపెనింగ్ చేస్తారన్న ప్లానింగ్లో ఉన్నారు. బట్ ఎంతవరకు అవుతుందో చూస్తాను. మీరు ఇప్పుడు నేను రోడ్ చూపెడతాను కమాన్ టు మీకు బైపాస్ రోడ్ అయితే రోడ్ ఎంతవరకు నడుస్తుంది చూస్తాను. ప్రస్తుతం మనం క్యాన్సర్ హాస్పిటల్ రోడ్ ఇదంతా కూడా ఇంకా వర్క్ కాలేదు. కేవలం మనకు కమాన్ నుండి మధ్యలో వెంకటసాయి థియేటర్ ఉంటుంది కదా, సో ఆ థియేటర్ వరకు ఆ మధ్యలో చౌరస్తా వరకు మాత్రమే రోడ్ అనేది 4 లైన్ రోడ్ వేసారు. అది ఇంకా పూర్తి కంప్లీట్ కాలేదు. కమాన్ టు కేబుల్ బ్రిడ్జ్ రోడ్ వర్క్ నడుస్తుందండి ప్రస్తుతానికి. ఇంకా ఇది మట్టి రోడ్, ఒకప్పుడు సీసీ రోడ్ ఉండే కదా, తీసేసారు మొత్తం. ఫ్రెండ్స్ ఈ రోడ్ వచ్చేసి మనకు కమాన్ టు కేబుల్ బ్రిడ్జ్ రోడ్. అండ్ దీన్నే మనం కూడా శాస్త్రి రోడ్ నుంచి వెళ్ళి కూడా కేబుల్ బ్రిడ్జ్ రోడ్ వచ్చు. అండ్ ఇదే రోడ్ మన నాకా చౌరస్తా ఉంది, ఆల్ఫా చౌరస్తా అంటారు కదా, ఆల్ఫా చౌరస్తా అంటే కేబుల్ బ్రిడ్జ్ రోడ్ కూడా వచ్చు. సో మనకి ఈ రోడ్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి 4 లైన్ వర్క్ నడుస్తుంది. మొత్తం కూడా మట్టి రోడే ఉంది. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ రోడ్ ఏదైతే స్కూటీ వస్తుందో అక్కడ వెళ్ళే రోడ్ వచ్చేసి హౌసింగ్ బోర్డ్లోకి వెళ్తుంది. ఇలాగ ముందుకెళ్తే మనకు రైట్ సైడ్లో ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ వస్తుంది. క్యాన్సర్ హాస్పిటల్ ప్లస్ మనకి ఇక్కడ సరస్వతి శిశు మందిర్ స్కూల్ వస్తుంది. చూసారా రోడ్ పక్కన కూడా అంతా కూడా చెత్త చెదారంతో నింపేశారు ఈ రోడ్ అంతా కూడా కంప్లీట్లీ. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇది యాక్చువల్గా ఇది ఒక 20 ఏళ్ళ కింద వేయాల్సిన రోడ్ అండి. మామూలుగా 20 ఏళ్ళ కింద ప్రపోజ్ ఉన్న రోడ్డు. ఇక్కడ సరస్వతి శిశు మందిర్ వచ్చింది, దీని పక్కనే మనకి క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. ఈ క్యాన్సర్ హాస్పిటల్లో మనకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ దీని హాస్పిటల్ పేరు ఒమేగా హాస్పిటల్ పెట్టారు చూడండి. ఇది హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్. సో ఈ రోడ్ ఏం చేస్తే ఆ పాత సీసీ రోడ్ అనేది మొత్తం పగిలిపోయి ఉండేది. మొత్తం చెత్త చెదరతో అసలు ఇటు వెళ్ళాలంటే కూడా కంపు వాసన వచ్చేదన్నమాట ఏరియా అంతా కూడా. సో ఇప్పుడు మాత్రం ఇది హైలైటెడ్గా మారబోతుంది 4 లైన్ రోడ్తో. సో ఇది మనకేంటంటే మన హైదరాబాద్ రాజు రహదారి అండ్ గోదావరి రోడ్ బైపాస్ రోడ్కి కనెక్టివిటీ అవుతుంది. సో ఆ రోడ్కి కనెక్టివిటీ అవుతుంది. మనం ఇక్కడ నుంచి చూస్తే మీకు కేబుల్ బ్రిడ్జ్ అనేది ముందర కనిపిస్తుంది చూసారా. అంటే ఈ రోడ్ నుంచి వెళ్ళి దాటడానికి కూడా మనకి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రపోజల్ ఉంది. మనకి ఇది బైపాస్ అండి, రామగుండం అటు హైదరాబాద్. రైట్ సైడ్ వచ్చేసి హైదరాబాద్ రోడ్కి వెళ్ళచ్చు వరకు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి రామగుండం గోదావరి, స్ట్రైట్కి వెళ్తే వరంగల్. మనకి కమాన్ టు సదాశివపల్లి రోడ్ వేయడం వల్ల మనకు 3 కిలోమీటర్ డిస్టెన్స్ తగ్గుతుంది మానకొండ టు కరీంనగర్ వచ్చేసి. సో ఈ రోడ్ చూసారు కదా ఇంకా మట్టి రోడ్ ఉంది. బ్రిడ్జ్ అయితే కంప్లీట్ కాలేదు, 500 మీటర్ డిస్టెన్స్ మాత్రమే మీద సెంటర్ బ్రిడ్జ్ మాత్రమే అయింది. ఇంకా స్టార్టింగ్ ఎండింగ్ కావాల్సి ఉంది. సో ఈ వీడియో చూసే వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చాలా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.